హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మా ఆయన ఇవి అయితే తీసుకొని వచ్చిండు. వీటిని తెలుగులో ఏమంటారో తెలీదు, కానీ మరాఠీలో అయితే వైది అంటారు. ఈ వీటిని అయితే కోసి కూర, ఈ పొట్టు మొత్తం తీసి కోసి కూర అయితే చేస్తారు ఫ్రెండ్స్ మా స్టైల్లో. నేను ఈ వంట అనేది చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. తెలుగులో ఏమంటారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అవును, ఇవి ఎందుకంటే మాకు కూడా తెలుస్తుంది తెలుగులో ఏమంటారు అనేది. అమలు, అమలు దిగుబా. ఏయ్ అమలు, నవ్వుతుంది నవ్వుతుంది నవ్వుతుంది. అమలు హాయను. హాయ్ సాంగ్ అమ్మే. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ హాయను. మరి హాయ్ హాయ్ ఆయన మీ అన్న చేస్తాడు కదా హాయ్ అని. ఇప్పుడు బయటికి పోయిండేమో, బయటికి వెళ్ళిండు. వీటిని కోసి రాత్రి నానబెడతారేమో. ఇది అంటే వాసన వస్తాయి, వాసన వస్తాయి, తర్వాత ఉడకాయి కదా అవి, అందుకని ఈ రాత్రి అంతా నానబెట్టాలి. వీటిని నానబెడతారు. ఎన్ని గంటలు నానబెడతారు మరి? 6-7 గంటలు పెడతారా? 6-7 గంటలు. ఇలా తర్వాత మళ్ళీ ఉడకబెడతారేమో. ఉడకబెట్టి నానబెట్టిన తర్వాత ఉడకబెడతారేమో. ఉడకబెట్టి తాలింపేస్తారు అంతే. తాలింపేసి ఏమేయరు? నేనైతే ఏమేయ్యా, టమాటాలు వెల్లుల్లి అవి ఇవి వేస్తారట, కానీ నాకైతే అవి టమాటాలు వేస్తే నాకు మంచిగా అనిపించదు. నేను నాకు తినైనా మా దగ్గర టమాటాలు ఎక్కడ ఉన్నాయని టమాటాలు ఇక అంత కాస్ట్ పెట్టి టమాటాలు తీసుకుని అంత స్టోమత్ ఉన్నదా మాకు? టమాటాలు ఏమికుంటావు నువ్వు? టమాటాలకి బదులుగా నిమ్మకాయ రసం, నిమ్మకాయ రసం వేసి తింటున్నాం కదా. ఇది ఇక్కడ నుంచి పోయింది గారి. ఇది తీయాలా? అది పడేయి, అది తిన్నారు. అది నాకు తొందర తొందరగా తీయరాదు. ఇది మా పొలంలో అప్పుడు నాటిండ్రు కదా మా నాన్న వాళ్ళు, అవే ఇప్పుడు మొలిచినాయి. మొలకలు వస్తే ఇప్పుడు కోసి తీసుకొచ్చిన, కోసి అంటారు, తెంపుకొని తీసుకొచ్చిన. కోసి కోయరు వీటిని? అదే తెంపుకొని తీసుకొచ్చిన. కింద భూమి, భూమి కిందనే ఉంటుంది కానీ మాకు ఇక్కడ నుంచి పోతాయి కదా. ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి కట్ చేసి ఇది మాత్రమే చేయాలి. లేతగున్నాయి, ముదిరినవి చెయ్యరు. ముదిరినవి చెయ్యరేమో. కూర మాత్రం భలేగా ఉంటుంది. జొన్న రొట్టెతోటి, గోధుమ రొట్టెతోటి కూడా తినచ్చు. గోధుమ రొట్టెతోటి అన్నంతో కూడా తినచ్చు, కానీ అన్నం కన్నా అది బాగా టేస్టీగా ఉంటుంది. అన్నంతో అయితే మంచిగా, నేను రొట్టెలతోటి తింటే నాకు తినబుద్ధి కాదు. నాకు మాత్రం రొట్టెలు ఇష్టం. రొట్టెలతోటి దీన్ని తింటే మంచిగా అనిపిస్తుంది. అన్నంతో అంటే తినబుద్ధి కాదు అంత. ఆవాలతోటి తాలింపేస్తారు. ఆవాలతో కదా, ఆవాలు ఎక్కువ వేస్తారు. ఆవాలు ఉంటేనే టేస్ట్ అనేది వస్తుంది ఈ కూరకు. నువ్వు జీలకర్ర వేసినా రాదు. మా సైడ్ అయితే ఆవాలు మాత్రమే వేస్తారు. మరి వేరే వాళ్ళు ఎలా చేస్తారో, కానీ మా స్టైల్లో అయితే ఆవాలు వేసి మాత్రమే చేస్తారు. మా అత్తమ్మ ఇంకా ఆవాలు వేసి. ఏమేమి వేస్తారు ఇక వాళ్ళు మేము చెప్పినప్పుడు చేస్తారా? చేయరు కదా. ఇక మన స్టైల్లో మనం చేస్తాం. పిక్కలు చేయొచ్చు బా. పిక్కలు హర్ష నాకు హెల్ప్ చేస్తాడు. హర్ష హెల్ప్ చేస్తాడా? హర్ష ఇక్కడ ఇక్కడ సవడ ఇక్కడ ఇంకే సన్నుంచే మనైతే.
హర్ష తీసుకెళ్తాడా? విన్నాడు వద్దన్నా గానీ విన్నాడు. అయ్యో లేపాడు కదా, బలం కూడా బాగానే ఉన్నది మా హర్షకి. చూడండి మా హర్షకి ఎంత బలం ఉన్నది అంటే. వీటిని కట్ చేసి నానబెట్టాలి. ఏ మరి అమ్ములు కట్ చేస్తాయేమో దాములు. మమ్మీ కట్ చేస్తుంది. ఇక్కడనే కట్ చేయాలా? ఎక్కడనే చెయ్యి. సరే మరి. చేప తెచ్చినావా? ఇక అమ్ములు ఇంకా కూర్చోబెట్టని. హర్ష ఎందుకు గుంజుతున్నావు అమ్ముల నుంచి? ఒకటి ఇచ్చే అమ్ములకి ఆడుకుంటది లేకుంటే. ఇక మళ్ళీ దగ్గరికి వస్తుంది. హర్ష హర్ష ఉడుతూ చూట్నామా. వీటిని అయితే ఇలా కొద్దా. ఏ అమ్ములు కట్టెలు తింటది చూ. ఎట్లా అవుతుంది అమ్ములు? ఏం తింటున్నావు? అది తింటాంది చూడు. ఏమైతుండీ తినరమ్మా అది. అది కూర చేసి తింటారు. అయిపోయింది కట్ చేయడం. నీళ్ళు పోస్తావు ఇక. ఇంత వేస్ట్ పార్ట్ సగం వెళ్ళింది కదా. ఇక 6 గంటలు నానబెడతావా? 6 గంటలు నానబెడతావా? తర్వాత నానబెట్టి ఉడకబెట్టి కూర చేస్తారు. అప్పుడు కూర చేస్తావు అంటే వాసన రావద్దని ఇలా చేస్తారు. ఇలాగే చేస్తే వాసన వస్తుందా? వాసన వస్తుంది, ఉడకవు, తినడానికి ఎలానో ఉంటాయి. ఉడకబెడితే మంచిగా ఉడికి నానబెట్టిన తర్వాత వాసన పోతుంది. ఉడకబెడితే తొందరగా ఇవి తిన్నప్పుడు అంత ఈజీగా తినచ్చు అన్నమాట. పాడేస్తా. ఉడకబెట్టినావా? ఉడకబెట్టిన, ఉడికిన ఇవి. ఉడికినాయా? ఇక తాలింపేస్తే అయిపోతుంది. మంచిగా ఉడికి. మంచిగా ఉడుకున్నాయా? ఉడికినాయి మంచిగా. కూర వేస్తా? ఇక కూర చేస్తా. అన్నం ఒకవైపు పెట్టా. అన్నమ్మా రొట్టెలు చేయవా? రొట్టెలు చేయాలా? ఈరోజు బయటకు వెళ్తావేమో, పనికి వెళ్తావేమో, అందుకోసం వెళ్ళదు మరి. టైం బాగా పడుతుంది అందుకోసమే అన్నం వండిన. Thank you.
మళ్ళీ పాపని పట్టడానికి ఎవరు ఉండరు. తొందరగా పని మొత్తం చేసేస్తే అయింది. అన్నం ఇంకా అయినట్టు అన్నం తింటావు అమ్మలు. దాని మీద తింటావా అన్నం? అన్నం పెట్టాలా నీకు? తర్వాత తింటా కానీ ఎలా ఉంది? ఎలా ఉంది? అమ్ము.